మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పట్టాభి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మనం ఎప్పుడైనా విన్నావా అదేదో దొంగ దొంగ సినిమా మా చిన్నప్పుడు వచ్చింది మండరత్నం గారు ఎవరో తీశారు దొంగ దొంగ అని దానిలో నాకు ఆ సీన్ గుర్తొస్తూ ఉంది దానిలో అంతే కంటైనర్ అంటే క్యాష్ మొత్తం క్యాష్ పెట్టేసి తరలిస్తా ఉంటారు ఇవాళ దొంగలకి దొంగలందరికీ మించినటువంటి గజ దొంగ కదా ఫోర్ ట్వంటీ కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో సినిమా తీయాలి కంటైనర్ నిండా క్యాష్ అంటే అసలు ఎక్కడికి పోతా ఉన్నామండి మనం కాబట్టి అసలు వాస్తవం అదండి ఈ కంటైనర్ దేనికి వెళ్ళింది నోట్ కరెన్సీ కట్టలు లోడ్ చేసుకోవడానికి వెళ్ళింది ఇవాళ ఎక్కడికి వచ్చింది అది మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్దకు వచ్చింది దానిలో ఉన్నటువంటి పెట్టెలన్నీ దింపారు ఇప్పటికి ఎన్ని రౌండ్లు వేసిందో మనకు తెలియదు ఇవాళ ఇవాళ వచ్చింది మనకు తెలిసింది మనం మన దృష్టిలోకి వచ్చింది ఇంకా ఇంకా ఎన్ని ఎన్ని రోజుల నుంచి జరుగుతా ఉంది ఇప్పుడు ఎన్ని ఎన్ని నోట్ల కట్టలను తరలించారు పోలీస్ అనే స్టిక్కర్ మళ్ళీ పైన ఆర్టీసీ బండి పోలీస్ స్టిక్కరు ఇంత దుర్మార్గమా కాబట్టి దీనిపైన లోతైన విచారణ ఎంక్వైరీ జరగాలి అవసరమైతే సెంట్రల్ ఏజెన్సీస్ కి ఇవాళ సిబిఐకి అప్పగిస్తారా ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతా ఉన్నాం ఇమ్మీడియట్గా గా మీ టీమ్స్ ని పంపించండి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ హెడ్ క్వార్టర్స్కి పంపించండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని బయటకు తీయండి తీసి ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఈ వ్యవహారాన్ని అంతా కూడా అప్పచెప్పండి అసలు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి నోట్లు కట్టలు రావటం ఏంటండి కంటైనర్లు కంటైనర్లు ఇంకా ఇంతకంటే దిగజారుడితనం ఏముంటుందండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా డబ్బు కట్టాలని ఐదు సంవత్సరాలుగా మింగినటువంటి వేల కోట్ల రూపాయలని కంటైనర్లు కంటైనర్లు లోడ్ చేసి మరీ తోలుతా ఉన్నాడు ఇంతకంటే బరితేగింపు ఏముంటుందండి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి మొన్నటికి మొన్న డ్రగ్స్ కంటైనరు ఇవాళ కరెన్సీ కంటైనరు నిన్నేమో శ్రీకాళహస్తిలోనేమో పెద్ద డంపు ఇదేనా నేను సిద్ధం నేను సిద్ధం దీనికి నువ్వు సిద్ధం ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తా ఉన్నావా ఎల్లు ఏం చెప్తావు అక్క అమ్మా వచ్చేస్తుంది కంటైనర్ వస్తుంది చెప్పు అదే చెప్పయా కంటైనర్లు వస్తున్నాయి తోలేస్తున్నా మొత్తం రేపు వస్తారు మా వాళ్ళు పంచుతారు అని చెప్తావు నువ్వు అంతకంటే చెప్పుకోవడానికి నీకేముంది జగన్ రెడ్డి తమను ఏమన్నా చేసేస్తాయి కదా ఏదన్నా సంక్షేమం అభివృద్ధి చేస్తే ఏమన్నా చెప్పుకుంటారు మీ దగ్గర ఏముంది ఇదే చెప్పండి అన్నలారా అక్కలారా నిన్న లోడు పంపించా వచ్చేస్తూ ఒక రెండు రోజుల్లో మీ దగ్గరికి మా వాళ్ళు వచ్చి పంచుతారు కరెన్సీతో పాటు కావాలంటే ఒక కుక్కరు ఒక గ్రైండరు ఒక మిక్సరు ఏది కావాలంటే అది ఇస్తారక్క మళ్ళీ నాకే ఇంకో ఐదు సంవత్సరాలు దోసుకుంటానని చెప్తారా అదే కదా అంతకుమించి మించి ఏముందని నీకు చెప్పుకోడా జగన్ రెడ్డి అదే చెప్పు సిద్ధం అంట మేము రెడీ అంటా ఇదిగో దోచుకున్న సమ్ముతో రెడీగా ఉన్నారు కంటైనర్లు కంటైనర్లు కరెన్సీ కట్టలు పెట్టుకుని రెడీగా ఉన్నారు మీరు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు జగన్ రెడ్డి నువ్వేదో అనుకుంటా ఉన్నావు ఇలాంటి కంటైనర్లు నువ్వు ఎన్ని పంపించినా ప్రజలు ఎవరు కూడా నీకు ఓటేసే పరిస్థితిలో లేరు నీకు తగిన బుద్ధి చెప్తారు విర్రవీగుతా ఉన్నావు దోచుకున్నటువంటి సొమ్ముతో బరి తెగించి నీ ఇంట్లోనే లోడ్ చేసి పంపిస్తావా కాబట్టి ఈ వాస్తవాలన్నీ ప్రజలు అర్థం చేసుకోండి ఇమ్మీడియట్ గా ది ఎంటైర్ సీసీ ఫుటేజ్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అది బయటికి రావాలి మొబైల్ ఏపీఎస్ఆర్టీసీ బస్ ఏపీఎస్ఆర్టీసీ దేని మొబైల్ ఫ్యాంట్రీ ప్యాంట్రీ వంట సామాన్ అంట అట్టపెట్టెల్లో కరెన్సీ వచ్చింది కాబట్టి ఆ ఫుటేజ్ వస్తే అందరూ మనందరం చూద్దాం ప్రత్యక్షంగా చూద్దాం ఈ వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకుని మీరు ఇటువంటి ప్రలోభాలకు లొంగరని మాకు తెలుసు అయినప్పటికీ వీళ్ళు ఏ స్థాయికి బరి తెగిస్తూ ఉన్నారో మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ రోజున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి ఈ వాస్తవాలని గ్రహించాలని కోరుతూ ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా తక్షణమే దీనిపైన వివరణ ఇవ్వాలి ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ వారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి రాష్ట్ర డీజీపీ ఇందాక చెప్పాను కదండి మీలో సున్నా పాయింట్ సున్నా 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 ఒక శాతం ఇంకా ఏమన్నా నిజాయితీ మిగిలి ఉంటే మీ ఆఫీసర్స్ని ఇమీడియట్గా పంపించండి దాని వ్యవహారం ఏంటో తేల్చండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు